తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న బన్సల్కు తాజాగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. అంతేకాకుండా ఆయనకు తెలంగాణ పార్టీ శాఖ ఇన్ఛార్జ్ బాధ్యతలతో పాటుగా పశ్చిమ బెంగాల్, ఒడిశా శాఖల ఇన్ఛార్జిగా కూడా నియమించారు. ఈ అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాణి లైవ్లో అందిస్తారు. రాణి, పూర్తి సమాచారం ఎలా ఉంది? తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు కదా, అప్డేట్స్ ఏంటి? రైట్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా సునీల్ బన్సాల్ని నియమించడం, అదేవిధంగా సునీల్ బన్సాల్ అనే వ్యక్తి అమిత్ షాతో కలిసి గతంలోనే పనిచేయడం, 2014 ఎన్నికల్లో తను చురుకైన పాత్ర పోషించడం, అమిత్ షాతో కలిసి పనిచేయడం, అదేవిధంగా ఏబీవీపీలో తన కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుండి అనంతరం ఆర్ఎస్ఎస్లో తను చురుకైన పాత్ర పోషించడం, అదేవిధంగా 2009 ఎన్నికల్లో కూడా ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 10 స్థానాలకే ఉన్నటువంటి ఈ యొక్క ఎలక్షన్ స్థానాలు, ఎంపీ స్థానాలను మొత్తం 2014లో మాత్రం ఒక 70 స్థానాలకు తీసుకొచ్చినటువంటి ఘనత సునీల్ బన్సాల్కే దక్కిందని చెప్పేసి తను అప్రిషియేట్ చేయడం జరిగింది. 2107 బ్యాటిల్ హీరో ఆఫ్ ద సిరీస్ అని కూడా అమిత్ తనను అప్రిషియేట్ చేయడంతో ఎంతో చురుకైన పాత్ర పోషించారు. ఇప్పటికీ ఏదైతే ఇప్పుడు ఉప ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో జాతీయ స్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికే తనను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కొనసాగించడం జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒడిశా, బెంగాల్ ప్రాంతాలలో కూడా కో ఇన్ఛార్జిగా వ్యవహరించాలని చెప్పేసి అటు అధిష్టానం నుంచి కూడా అటు ఆదేశాలు రావడం, తదనంతరం తనకి ఈ పదవి అనేది అప్పగించడం కూడా జరిగింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే జాతీయ స్థాయిలో బీజేపీని అదేవిధంగా మరింత బలోపేతం చేయడానికే ఇట్లాంటి చర్యలు తీసుకున్నట్లు కూడా అధిష్టానం ఇప్పటికే దిశానిర్దేశాలు చేసింది. ఈ దిశానిర్దేశాల అనుగుణంగానే వ్యవహారాలు జరగబోతున్నట్లు కూడా అధిష్టానం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. Right, thank you Rani. టీడీపీ సీనియర్ నాయకులు బోండా ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మొత్తం నివేలిపోయినటువంటి రాష్ట్రంలో సంచలనం కలిగించినటువంటి ఒక గౌరవ పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ అసభ్యకరమైనటువంటి రీతిలో ఒక మహిళని వేధిస్తూ ఆ వీడియో సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రచారం మొత్తం చూసినప్పుడు రాష్ట్రంలో మహిళా లోకం అంతా కూడా సిగ్గుతో తలదించుకున్నప్పుడు ప్రభుత్వం ఏం మాట్లాడిందండి? గోరెంట్ల మాధవ్ ఏ వీడియోలో అయితే అతను అడ్డగోలుగా దొరికిపోయాడో అతను కూడా అదే రోజు ఇచ్చిన స్టేట్మెంట్లో జిమ్లో ఉన్నటువంటి వీడియోని ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పి మాట్లాడాడు. ఈరోజు గత వారం రోజుల నుంచి ప్రభుత్వం మీడియా కళ్ళు ప్రజల కళ్ళు కప్పడానికి అనేకమైన మాటలు మాట్లాడారు. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ హోం మినిస్టర్ కానీ మహిళా కమిషను నేను లేఖ రాశాను, ఫోరెన్సిక్ ల్యాబు దీన్ని నిజాలు నిగ్గుదేలుస్తుంది, నిగ్గుదేలిచి నాకు చర్య తీసుకుంటాం, హోం మినిస్టర్ కూడా నిజాలు నిగ్గుదేలుస్తాం, ఫోరెన్సిక్ ల్యాబ్కి రాశాం, దాని రిపోర్టులు రావాల్సి ఉంది, వచ్చినాక చర్యలు తీసుకుంటాం. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే మాట్లాడి ఇవాళ కేసును నీరుగార్చడానికి, ఇష్యూని డైల్యూట్ చేయడానికి అనంతపురం ఎస్పీతో ప్రెస్ మీట్ పెట్టించి ఏమీ లేనటువంటి ఒక స్టేట్మెంట్ ఒకటి చెప్పించారు. అంటే తాడేపల్లి నుంచి వెళ్ళిన స్క్రిప్ట్ని అనంతపురం ఎస్పీ చదివాడు. అసలు ప్రభుత్వం చెప్పిందేంటి? మీరు ఏం చెప్పారు? ప్రజలకు ఏం చెప్పారు? మీడియాకి ఏం చెప్పారు? ఒక వీడియో మాకు సోషల్ మీడియాలో వచ్చింది, దాని మీద గోరెంట్ల మాధవ్ కూడా కంప్లైంట్ ఇచ్చాడు, ఈ మీడియా